ఇక టీపీసీసీ ఆధ్వర్యంలో వరంగల్లో జరగనున్న రైతు సంఘర్షణ సభకు కుత్ముల్లాపూర్ నియోజకవర్గం నుంచి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రేణులు తరలి వెళ్లారు. సుమారు 200 కార్లు 50 డీసీఎంలలో డప్పు వాయిద్యాల నడుమ కార్యకర్తలు నియోజకవర్గం నుంచి వెళ్లారు. సాయంత్రం జరగనున్న సభకు రాహుల్ గాంధీ పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులు కార్యకర్తలు హాజరు కావాలని భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో వరంగల్లో జరగనున్న రైతు సంఘర్షణ సభకు కుత్ముల్లాపూర్ నియోజకవర్గం నుంచి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రేణులు తరలి వెళ్లారు. సుమారు 200 కార్లు 50 డీసీఎంలలో డప్పు వాయిద్యాల నడుమ కార్యకర్తలు నియోజకవర్గం నుంచి వెళ్లారు. సాయంత్రం జరగనున్న సభకు రాహుల్ గాంధీ పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులు కార్యకర్తలు హాజరు కావాలని భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో వరంగల్లో జరగనున్న రైతు సంఘర్షణ సభకు కుత్ముల్లాపూర్ నియోజకవర్గం నుంచి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రేణులు తరలి వెళ్లారు. సుమారు 200 కార్లు 50 డీసీఎంలలో డప్పు వాయిద్యాల నడుమ కార్యకర్తలు నియోజకవర్గం నుంచి వెళ్లారు. సాయంత్రం జరగనున్న సభకు రాహుల్ గాంధీ పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులు కార్యకర్తలు హాజరు కావాలని భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సందీప్ లైవ్ ద్వారా అందిస్తారు. సందీప్ చెప్పండి. కాసేపట్లో టీపీసీసీ ఆధ్వర్యంలో వరంగల్ సంబంధించిన రైతు సంఘర్షణ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. దీని ముఖ్య అతిథిగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే దాదాపు వరంగల్ సంబంధించి 500,000 మందితో ప్రజలు కార్యకర్తలతో ఈ సమావేశం నిర్వహించేది కూడా పీసీసీ గత చాలా రోజులుగా కసరత్తు చేస్తుంది. అయితే మనం చూసినట్టయితే వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం మొత్తం ఏదైతే జనసంద్రవంగా మారిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి జెండాలు, ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ జెండాలు, అలాగే విద్యార్థి విభాగం సంబంధించిన అన్ని జెండాలు కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి. దాదాపు ఇప్పటికే వరంగల్ మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కండువాలు ఏదైతే జెండా పండుగ సందర్భంగా ఏదైతే ఉంటుందో ఆ విధంగా కూడా మారుమోగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికీ పెద్ద ఎత్తున వరంగల్ సంబంధించి అన్ని దారులు కూడా కాంగ్రెస్ జెండాలతో కూడా నిండిపోయిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే టీపీసీ అగ్రనేతలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. ఏదైతే ఈ యొక్క సభ పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా వారు అనుకున్నారు. అయితే ఏదైతే ఎందుకంటే కేసీఆర్ సంబంధించినటువంటి ముందస్తు ఎన్నికలకు సంబంధించి కూడా వెళ్తారన్న ఒక ఊహాగానాల మధ్య కూడా ఈ యొక్క వరంగల్ సభ రైతు సంగ్రామ సభగా పేరు గాంచి ఎన్నికలకు సంబంధించిన తొలి సభగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పేర్కొంటుంది. ముఖ్యంగా ఇప్పటికే అయితే కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య దోబుచ్చులాడాయని చెప్పి అందులో ఈ వేదిక కూడా రైతులకు రాహుల్ గాంధీ ఒక భరోసా ఇస్తారని చెప్పవచ్చు. అయితే మనం మాట్లాడవచ్చు, మధు గారు చెప్పండి అసలు ఈ యొక్క ఈ సభకు సంబంధించి రాహుల్ గాంధీతో ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు రైతులకు? ఏదైతే ఎన్నికల సభ అనుకోవచ్చా దీని? దాదాపు ఎన్నికల వాతావరణ సభలే కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇద్దరు కలిసి రైతులను మోసం చేస్తూ ఉన్నారు. రైతులు పనిచేయాలంటే ధాన్యం ధరకు మద్దతుకర ధర కల్పించాలని కోరుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు ఏదో జరిగింది. ఇందిరా పార్క్ లో కూడా రైతుల కోసం ధర ఇవ్వడం జరిగింది.
దాన్ని చలించి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతాంగానికి మేము అండగా ఉంటామని చెప్పేసి ఆ రోజు పేర్కొనడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వరంగల్లో రైతు సంఘర్షణ సభ పేరు మీద భారీ ఎత్తున లక్షలాది మందితో సభ నిర్వహించబోతా ఉంది. ఈ సభలో కూడా ఖచ్చితంగా రైతుల కోసం పార్టీకి తీర్మానం తీసుకుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రైతు పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రైతాంగానికి వెన్నుముకలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం అనేక ఉద్యమాలు చేసింది. రైతులు పండించిన ప్రతి పంటకు మరి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ, వ్యవసాయ నిలచడాలు రద్దు చేయాలని కోరుతూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది. కేంద్రంలో అధికారులు బీజేపీ ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం చేస్తూ ఉంది. వరికి మద్దతు ధర కల్పించిన బీజేపీ ప్రభుత్వం కానీ రైతులను ఆదుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండు కలిసి మోసం చేస్తూ ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాల మోసపూరిత విధానాన్ని ఎండగొట్టడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు సంఘర్షణ పేరు మీద పెద్ద ఎత్తున పనుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు పనుకోబోతా ఉన్నారు. దాదాపు ఇప్పటికే జిల్లాలో మనం చూస్తే భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. దాదాపు 5 లక్షలు కాదు, 5 లక్షలు దాటి ఎత్తున ఈరోజు వరంగల్లో సభ జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా రైతుల కోసం ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకొని రైతులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎండగా ఉంటుందో ఒక ప్రత్యేక తీర్మానం కూడా ఈరోజు స్టేజ్ మీద చేయబోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఇప్పటికే ఈ సభా ప్రాంగణానికి సంబంధించి ఈ స్టేడియం కెపాసిటీ మాత్రం 1 లక్ష నుంచి 2 లక్షలు, కానీ ఇప్పటికే ఏదైతే ఏదైతే తెలంగాణ జిల్లా అన్ని వ్యాప్తాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికి తరలి వస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఏదైతే ఎన్నికలకు సంబంధించి వేడి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా ఇది ఎన్నికల సభ అని కూడా మనం చెప్పవచ్చు, స్పష్టంగా తెలియవచ్చు. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కూడా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి కూడా అనుమతించాలని చెప్పి కూడా ఇప్పటికే వైస్ ఛాన్సలర్ని కూడా కోరడం జరిగింది. అక్కడ అనుమతి నిరాకరణ జరుగుతాం. అలాగే టీపీసీసీ నేతలు హైకోర్టుని కూడా ఆశ్రయించడం, హైకోర్టు కూడా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా నిరాకరించడం, అక్కడ వైస్ ఛాన్సలర్తో కూడా నిన్నసే కార్యకర్తలు గొడవపడడం జరిగింది. కొంతమందిని కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసి చర్చలు కూడా జైలుకు తరలించారు. అయితే రేపటి సంబంధించి రాహుల్ గాంధీ పర్యటన సంబంధించి ఉదయం సంజయ్ పార్క్ సంజయ్ జయంతి సందర్భంగా కూడా అక్కడ పార్క్ వద్ద నివాళులు అర్పించి అనంతరం అక్కడ నుండి గాంధీ భవన్కి వెళ్ళారు. అక్కడ నుంచి అలాగే చర్చలు కూడా జైల్లో ఏదైతే శిక్షణ అనుభవిస్తున్నటువంటి ఎన్ఎస్ఏ విద్యార్థులను కూడా పరామర్శించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జైలు సంబంధించి అధికారులు కూడా దీనికి అనుమతి ఇవ్వకపోవడం కూడా మన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా రాహుల్ గాంధీ టూర్ కూడా కొంత కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత జోష్ నింపుతుందని కూడా చెప్పవచ్చు. ఏదైతే ఇప్పటికి సంబంధించి టీపీసీ అధ్యక్షుడు రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ మొదటిసారిగా కూడా రాష్ట్రానికి రావడం, అదే కూడా వరంగల్ సంబంధించి కూడా ఇప్పటికే రైత గతంలో కూడా తెలంగాణ ఉద్యమం సంబంధించిన సమయంలో కూడా వరంగల్లో కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమం ఇక్కడ నుంచి పురుడు పోసుకుందని చెప్పి, ఆ ఉద్యమంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రం కూడా ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అందుకు సంబంధించి గతంలో 2002లో ఏదైతే రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.